శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం బ్రహ్మదేవుడు మనిషి నుదుటిన రాసిన రాతను మార్చగలమా ఈ వీడియోలో తెలుసుకుందాం మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతని రాసిస్తాడు కదా మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది అయితే బ్రహ్మదేవుడు నుదుటిన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట కూడా రాశాడంట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను కానీ మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశారంట అర్చనలు ఉపాసనలు కర్మకాండాల ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడుతున్నాను అని బ్రహ్మదేవుడు తెలిపారు ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ వంద ఏళ్ళు ఆయుష్ రాస్తే ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి ఆయుష్ తగ్గుతుంది ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూడ్చుకునే శక్తి కూడా మనకి కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పారు పురాణాలు శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు ఇతనికి యాభైవ ఏటా మరణగండం ఉంది ఆ మరణగండాన్ని ఎవరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మదేవుడు అతని అదృష్టం బాగుండి ఒక గురువును ఆశ్రయించి గురువు చెప్పినట్టు అర్చన మృత్యుంజయం జపం చేసి చావవలసిన వాడు బ్రతికాడు జాతకం రాసిన జ్యోతిష్కులు ఆశ్చర్యపోయి జాతకరీత్యా ఇతను చచ్చిపోవాలండి కానీ బ్రతికాడని అనుకుంటే అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నాడు ఇతనికి జాతకరీత్యా చావు ఉన్నప్పటికీ గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయటపడ్డారని చెప్పారు కాబట్టి బ్రహ్మరాసిన రాత బ్రహ్మ మార్చడు కానీ మనము ఇలా పురాణాలను శ్రద్ధగా వినడము మంత్రాలను చదవడము ప్రదక్షిణలు చేయడం వలన చాలా వరకు బ్రహ్మరాత పాతది తొలగిపోయి కొత్తది వస్తుంది అని చెప్తారు ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మవారి పాదాలను రెండింటినీ స్మరించాలి అమ్మ పాదాలను స్మరించడం వలన బ్రహ్మ వంటి దేవతలను మనకు సేవకులను చేస్తుంది నూట ఇరవై ఎనిమిది ఏళ్ల ఆయుష్ ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని చుట్టుపట్టి దుశ్శాశునితో ఇడిపించడం వలన చేసిన పాపానికి అరవయవ ఏట చనిపోయాడు కాబట్టి ఆయం ఉన్నప్పటికీ బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి నశించాడు అదే పుణ్యం వలన రాత మార్చుకొని సుఖంగా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఏ కష్టం వచ్చినా బ్రహ్మ నాకు ఇలా రాశాడు అని కృంగిపోకుండా ఆ రాతను మార్చుకోవడానికి పూజలు పురస్కారాలు దానాలు ధర్మాలు పేదలకు సహాయము ఏదైనా భక్తి శ్రద్ధలతో చేయండి ఫలితం తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్